సో ఎదురు దెబ్బలతో గెలగెలలాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి హర్యానాలో కూసినంత ఊరట లభించింది. అది రేపు 2019 ఎన్నికలకు వెళ్లబోతున్నటువంటి సందర్భంలో గత ఎన్నికల్లో 7 సీట్లని సాధించినటువంటి హర్యానాలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. 5 మున్సిపాలిటీలని కూడా అక్కడ భారతీయ జనతా పార్టీనే కైవసం చేసుకుంది. ఇందులో హర్యానాలో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యుయేషన్లో కర్నల్, పానీపట్, యమునానగర్ ఈ 3 నియోజకవర్గాలు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా రోహ్తక్, హిస్సార్ ఈ 5 ఎట్లలో అత్యధిక ఇంపార్టెంట్ ఏంటంటే క్రిందటిసారి కాంగ్రెస్ పార్టీ జాట్లని హైలైట్ చేస్తూ ఆ జాట్ నాయకులకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గొడవ చేయించినటువంటి కుల పోరాటాలకి కీలకమైనటువంటిది, పెద్ద గొడవలు జరిగి రాళ్లు ఇసురుకుని తీవ్రమైనటువంటి ఉద్రిక్త సంఘటనలతో హైవేలు ఆపేసినటువంటి ఈ రోహ్తక్ కావచ్చు, హిస్సార్ కావచ్చు, ఇప్పుడు ఆ 2 మున్సిపాలిటీలని భారతీయ జనతా పార్టీని గెలుచుకుంది. మరొక వైపున వచ్చేటప్పటికి మైనార్టీలకు సంబంధించినటువంటి అంశం యమునానగర్ లో కీలకమైన, అక్కడ మైనార్టీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపొంది. ఇది కొంతమేర వాళ్ళకి ఒక ఊరట కలిగించేటువంటి పరిణామం. ఇది దీంతోనే దేశమంతా మారిపోయేటువంటి సీన్ అయితే ఉండదు, కానీ ఒక వరుస దెబ్బల తర్వాత మొన్న అస్సాం పంచాయతీ ఎన్నికలు, తాజాగా ఈ హర్యానాలో జరిగినటువంటి ఎన్నికలు, అది కూడా ఉద్రిక్తతల్ని రేకెత్తించి ఓట్లు దండుకోవాలనుకున్నటువంటి సందర్భాలతో సృష్టించబడినటువంటి వివాదాలు. ఒక గుజ్జర్లు కానీ జాట్లు కానీ వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాకపోయినా రెచ్చగొట్టి వాళ్ళందరికీ కూడా గుజరాత్లో అకామిడేట్ చేసినటువంటి సందర్భం చూసాం. గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ ఇట్లాంటి చోట్ల ఆ భావోద్వేగాల పరమైనటువంటి ఓటింగ్ ఇంపాక్ట్స్ కూడా కనిపించినాయి. అట్లాంటి సిచ్యుయేషన్లో జరిగినటువంటి తాజా పరిణామం ఇది. భవిష్యత్తులో ఉద్వేగాలు అనేది శాశ్వతం కాదని ప్రజలు గుర్తించడానికి ఉపయోగపడేటువంటి అంశం. మరి దీన్ని అర్థం చేసుకుంటారా రాజకీయ నేతలు లేదా అన్నది చూడాల్సింది.